ఉమ్మడి వరంగల్ జిల్లాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. నర్సంపేట సబ్ డివిజన్లో కుండపోతగా కురుస్తున్న వానలకు చెరువులు వాగులు డేంజర్ లెవెల్లో ప్రవహిస్తున్నాయి. రామప్ప చెరువులోకి పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తుంది. బయ్యార మండలంలోని పెద్ద చెరువు 20 అడుగుల ఎత్తులో మత్తడి పోస్తుంది. నెల్లిగుదురు మండలం రావిరాల బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తుండటంతో నెల్లిగుదురు మహబూబాబాద్కు మధ్య రాగపోకలు బందయ్యాయి. గార్ల మండలంలోని పాకాలవాగుకు వరద పోటెత్తడంతో రాంపురం మద్దివంచతో పాటు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు మహబూబాబాద్ టౌన్లోని పలు కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరంగల్ టౌన్లో రాత్రి నుంచి జోరుగా వర్షం పడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు టెన్షన్ పడుతున్నారు. రైటుగా వరంగల్ వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్. నీళ్లు వరంగల్ ఉమ్మడి జిల్లా యొక్క కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 3-4 రోజుల పాటు కూడా అతి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది వెదర్ రిపోర్ట్ చెప్తుంది. ప్రధానంగా కూడా ములుగు భూపాలపల్లి జిల్లాకు సంబంధించి యెల్లో అలర్ట్ ఉన్నది. ఇక్కడ అతి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. రాత్రి నుంచి కూడా భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. సేమ్ టైంలో ములుగు జిల్లాలో కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తుంది. కంటిన్యూగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే భూపాలపల్లి జిల్లాకు సంబంధించినట్టు చూస్తే ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి సంబంధించి కూడా అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే జిల్లాలో గత వారం 10 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతోటైతే ప్రధాన జలాశయాలన్నీ నీళ్ళన్నీ కూడా నిండితోటి జలకలను సంతరించుకున్నాయి. ప్రధానంగా భూపాలపల్లికి సంబంధించి చూస్తే గణప సముద్రం చెరువు అతిపెద్ద చెరువుగా చెప్పుకోవచ్చు. ఇది కాకతీయుల కాలం నాటి చెరువు. ఈ చెరువు ఇప్పటికే నిండి కుండలా మారింది. దాదాపు 1000 ఎకరాలు ఈ చెరువు కిందనే ఆయకట్టు ఉంటుంది. సేమ్ టైంలో వాగులు వంకలు కూడా పొంగి పొల్లుతున్నాయి. అత్యధిక వర్షపాతం కూడా ఇక్కడ నమోదవుతుంది. ఇప్పటికే జిల్లా యంత్రాంగమంతో కూడా అప్రమత్తమైంది. ఎందుకంటే భారీ వర్షాల నేపథ్యంలో చెట్లు పడిపోవచ్చు, విద్యుత్ స్తంభాలు కూడా పడిపోయే అవకాశం ఉంటుంది, ఎదురుగాలులు కూడా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉన్నది అనేది వెదర్ రిపోర్ట్ చెప్తుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా సేఫ్ అయిన ప్లేస్లోకి అవసరమైతే ముంపు ప్రాంతం వాసులను తరలించే విధంగా కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే ములుగు జిల్లాకు సంబంధించి కూడా చూస్తే నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఇప్పటికే రామప్ప చెరువుకు సంబంధించి 36 అడుగులు చేరుకుంటే పూర్తిగా నీటి సామర్థ్యంతో నిండినట్టుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 33 అడుగుల మేరకు రామప్ప చెరువు నిండింది. మరొక 3 అడుగులు వస్తే పూర్తి స్థాయిలో రామప్ప చెరువు నిండుకుండలా మారుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల వరద నీరు వచ్చి చేరుతుంది. అదేగా వాగులకు సంబంధించి ఇటు పాకాల వాగు బొగ్గుల వాగుకు సంబంధించినటువంటి వర్షం నీరంతా కూడా వచ్చి చేరుతుండటంతో ఇటు పాకాల కావచ్చు, లక్నవరం ఈ చెరువులన్నీ కూడా పూర్తిగా జలకలను సంతరించుకున్నాయి. ప్రస్తుతం అయితే వర్షాల ప్రభావం చాలా ఎక్కువగా ఉండడం, తర్వాత కంటిన్యూగా వర్షాలు పడుతుండయి. గత 15 రోజుల వరకు కూడా వర్షాల కోసం రైతులు ఎదురు చూశారు. చాలా ప్రాంతాలలో కూడా వర్షాలు లేక ఇబ్బంది పడ్డారు. వరికి సంబంధించిన నాట్లు పూర్తి చేసుకోవడం, తర్వాత పత్తికి సంబంధించి కూడా 15-2 నెలలు అవుతుంది పంట సాగు చేయబట్టి. ఈ సమయంలో వర్షాలు కావాలని చాలా రోజులుగా రైతులు ఎదురు చూశారు. కానీ గత 15 రోజులుగా చూస్తే మాత్రం కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి. దీంతో చాలా చోట్ల పొలాలలో నీళ్లు నిలిచాయి. ఈ 2 జిల్లాలకు సంబంధించి ఇప్పటికే వర్షం తీవ్రత ఎక్కువగా ఉండడంతో పంట పొలాల్లో నీళ్లు నిలిచాయి. తర్వాత చెరువులకు సంబంధించి మాత్రం సమృద్ధిగా నీరు వచ్చి చేరుతుంది. అయితే ఇదే కంటిన్యూగా వర్షం పడితే మాత్రం పొలాలన్నీ కూడా మునిగిపోయే అవకాశం ఉంది. ఇటు శాస్త్రవేత్తలు కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు. ఎక్కువగా పొలంలో వరి చేలల్లో కానీ లేదా పత్తి చేనులకు సంబంధించి కూడా నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలని చెప్తున్నారు. మిర్చికి సంబంధించి కూడా ఈ 2 జిల్లాలలో అత్యధికంగా సాగు అవుతుంది. కాబట్టి ప్రస్తుతం నాట్లకు సంబంధించి కూడా మిర్చి పూర్తి చేసుకున్నారు. అక్కడ కూడా ఎలాంటి సాగుకు సంబంధించి నీళ్లు ఎక్కువ నిల్వ లేకుండా చూసుకోవాలని చెప్తున్నారు. అయితే చాలా చోట్ల వాగులలో ఉధృతంగా నీటి ప్రవాహం ఉంటుంది. దీంతో చాలా చోట్ల రాకపోకలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యవసరం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు మాత్రమే బయటికి రావాలనేది సూచనలు చేస్తున్నారు. ఎక్కువ వర్షపాతం నమోదైతే లేదా ఎక్కువ వర్షం పడుతుంటే మాత్రం ఎవరూ బయటికి రావద్దనేది కూడా సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే గత 2 రోజులుగా చూస్తే వర్షాలతో పాటు పిడుగులు కూడా భూపాలపల్లి జిల్లాలో పడ్డాయి. 2 మహిళా రైతులు పిడుగుపాటుకు గురై చనిపోయినటువంటి వేరువేరు ఘటనలు చనిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. మిర్చికి సంబంధించినటువంటి నారు పోస్తున్న సమయంలోనే ఒక మహిళా రైతు భూపాలపల్లి మండలంలో చనిపోవడం జరిగింది. ఇంకొక మహిళా రైతు కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నం ఉండగా ఆమె కూడా పిడుగుపాటుకు గురై చనిపోవడం జరిగింది. మరొక 5-6 అస్వస్థ గురైనటువంటి సంఘటనలు ఉన్నాయి. అయితే ఇక ప్రధానంగా చూస్తే మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి అయితే వరుణుడు పగబట్టాడు అన్నట్టుగానే మారిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే గత 2 రోజులుగా చూస్తే
ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రికార్డు స్థాయిలో మహబూబాబాద్ జిల్లాలో వర్షపాతం నమోదవుతుంది. నిన్న రాత్రి మొత్తం కూడా ఎడతెరిపి లేకుండానే వర్షం పడింది. కానీ ఇప్పుడు కొద్దిగా బ్రేక్ ఇచ్చినట్టుగా ఉంది. నిన్న బయ్యారం చెరువుకు సంబంధించి కూడా 20 అడుగుల మేర చేరింది. ఇప్పటికే ఫ్లో వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది, మత్తడి పోస్తుంది. దీంతో పాకాల చెరువుకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చుతుంది. ఆకేరు వాగుకు సంబంధించి కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. పాలేరు చెరువుకు సంబంధించి కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో చాలా చోట్ల రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. తర్వాత మహబూబాద్ టౌన్కు సంబంధించి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులన్నీ కూడా నిండుకుండలా మారడం, తర్వాత వర్షం ఎక్కువగా ఉండడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమవుతున్నాయని చెప్పచ్చు. 2 రోజులుగా ఇదే కంటిన్యూగా వర్షం కురుస్తూనే ఉందని చెప్పుకోవచ్చు. దీంతో మహబూబాద్ పట్టణంలోని ఆర్టీసీ కాలనీకి సంబంధించి ఇప్పటికీ నీళ్ళలోనే ఉంది, చాలా వరకు జల దిగ్బంధంలోనే ఉంది. ఇంట్లోకి కూడా నీళ్ళు వస్తుండడంతో ఈ ఆర్టీసీ కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళు మహబూబాద్ పట్టణంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ తర్వాత భారీ వర్షం పడినప్పుడల్లా కూడా ఇక్కడ రోడ్లపైకి నీరు వస్తుంది. దీంతో చాలా చోట్ల రాకపోకలకు ఇబ్బందిగా మారిందని చెప్పచ్చు. నామాలపాడు వద్ద జిన్నాల వాగు పొంగి పొల్లుతుంది, దీంతో కూడా రాకపోకలకు ఇబ్బందిగా ఉన్నాయి. అదేవిధంగా నెల్లుకుదురు మండలం రావిరాల దగ్గర కూడా హైలెవెల్ పై అంతెన నుంచి కూడా వరద ప్రవాహం ఉంది. తర్వాత నెల్లూరు మహబూబాద్ మధ్య కూడా భారీ వర్షం పడినప్పుడల్లా కూడా రాకపోకలకు ఇబ్బందిగా మారింది. చాలా చోట్ల రాకపోకలు స్తంభించాయని చెప్పుకోవచ్చు. గార్ల మండలం పాకాలవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గార్ల, రాంపూరు, ముద్దంచెతో పాటు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అయితే 2 రోజులుగా మళ్ళీ వర్షపాతం ఎక్కువగానే నమ్ముతుందని చెప్పచ్చు. 4 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలకైతే చాలా గ్రామాలు ముంపుకు గురయ్యాయి. చాలా చోట్ల కూడా కట్టుబట్టలతోటే మిగిలారని చెప్పచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ జిల్లాలో పర్యటించారు. ఆయన భారీ వర్షాలతో నష్టపోయిన ప్రభావిత ప్రాంతాలలో కూడా పర్యటించారు, అక్కడ ఉన్న వాళ్లకు ధైర్యం చెప్పారు. తర్వాత సహాయ కార్యక్రమాలు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. వైద్య సదుపాయాలు కావచ్చు, ఆయా ముంపు గ్రామాలలో కూడా ఇప్పటికే వైద్య శిబిరాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాళ్ళకు వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా చోట్ల గ్రామాలకు సంబంధించి నీళ్ళ నుంచి బయటపడటంతో మళ్ళీ క్లీన్ చేసుకునే పనిలో ఉన్నారు. కానీ మళ్ళీ నిన్నటి నుంచి వర్షాలు పడుతుండటంతో మళ్ళీ మహబూబాద్ జిల్లా వాసులకైతే ఆందోళన కలిగిస్తుందని చెప్పచ్చు. ప్రధానంగా మహబూబాదు ఇటు డోనకల్ ఈ 2 నియోజకవర్గాలలో దాదాపు వారం 10 రోజులుగా కురిసినటువంటి వర్షాలతోటి 500 కోట్ల మేర నష్టం వాటిల్లనే అనేది ఒక ప్రాథమిక అంచనాగా చెప్తున్నారు. ఇప్పటికే చాలా పొలాలన్నీ కూడా ఇసుక మేటలేసాయి, తర్వాత పొలాలన్నీ కూడా మునిగిపోయాయి. వర్షం నీళ్లతోటి అయితే చెరువులను తలపించే విధంగా కూడా చాలా చోట్ల పొలాలు ఉన్నాయి. మళ్ళీ తిరిగి ఇవి సాధారణ స్థితికి రావాలంటే ఒక్కొక్క ఎకరానికి 50 నుంచి 100,000 రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ కురుస్తున్నటువంటి వర్షాలైతే ఇటు మహబూబాద్ వాసులనైతే ఆందోళన గురి చేస్తున్నాయి, గురిచేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా చోట్ల రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి, చాలా చోట్ల బ్రిడ్జెస్ దగ్గర కూడా ఇబ్బందికరంగా ఉంది. వీటన్నిటితో పురుషోత్తమాయ గూడెం దగ్గర సంబంధించి కూడా ఇప్పటికే బ్రిడ్జికి 2 వైపులా కూడా మట్టి రోడ్డు మొత్తం కూడా కొట్టుకుపోయింది. దీంతో అక్కడ రోడ్డు రిపేర్లు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మళ్ళీ కొద్దిగా వర్షం పడుతుండడంతో అయితే ఈ పనులకు ఆటంకం కలిగిస్తుంది అని చెప్పచ్చు. ప్రస్తుతం అక్కడైతే మళ్ళీ రోడ్లు పునరుద్ధరించే పనులు కొనసాగుతున్నాయి. చాలా చోట్ల వర్షాలకైతే రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షంతో అయితే మహబూబాబాద్ వాసులలో మళ్ళీ ఆందోళన వ్యక్తమవుతుంది. ఒకవేళ భారీ వర్షం కురిస్తే ఇప్పటికే నిండుకుండలా ఉన్నటువంటి చెరువులు మళ్ళీ పొంగి పొర్లే అవకాశం ఉంది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తే మళ్ళీ ముంపు గురయ్యే అవకాశం ఉందనే ఆందోళన వాళ్ళ వ్యక్తమవుతుంది. ఇక వరంగల్ నగరానికి సంబంధిస్తే గ్రేటర్ వరంగల్లో కూడా ఉదయం నుంచి కూడా వర్షం పడుతూనే ఉంది, ఎడతెరిపి లేకుండా కంటిన్యూ వర్షం పడుతుంది. అయితే ఒక గంట మంచి వర్షం పడితే మరొక గంట చిరుజల్లులకు పరిమితం అవుతుంది. ఉదయం పూట ఆఫీసులకు కావచ్చు లేదా ఇటు స్కూల్స్కు వెళ్ళే వాళ్ళంతా కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కూడా కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. అయితే ఇదే తరహాలో కనుక మరో 3-4 రోజుల పాటు వర్షం పడితే ఇక్కడ కూడా లోతట్టు కాలనీలన్నీ కూడా ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. 2 రోజుల క్రితం కూడా దాదాపు 20 కాలనీల వరకు కూడా భారీ వర్షాల నేపథ్యంలో ముంపుకు గురయ్యి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. మళ్ళీ వర్షం పడుతుండడంతో అయితే వరంగల్ నగరవాసులలో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతం అయితే వ్యవసాయానికి సంబంధించి కూడా పొలాల్లో నీళ్లు నిల్వకుండా ఉండకుండా చూసుకోవాలనేది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సేమ్ టైంలో అయితే భారీ వర్షాల నేపథ్యంలో ఇటు ములుగు, అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి అయితే అలర్ట్ విధించారు. కింద స్థాయి సిబ్బంది నుంచి అధికారులంతవరకు కూడా భారీ వర్షాల నేపథ్యంలో వచ్చే 4 రోజుల పాటు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ప్రాణ నష్టం సంభవించకుండా చూడాలి. లోతట్టు ప్రాంత వాసులు అన్నీ కూడా అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా కూడా సిబ్బంది సన్నద్ధమై ఉండాలి అని చెప్పారు. ఇదే విధంగా మున్నేరు వాగు కావచ్చు, ఇది ఆకేరు వాగు పరిహార ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలను కూడా అలర్ట్ చేశారు. ఏదైనా ఈ వాగులు ఉధృతంగా ప్రవహిస్తే మాత్రం ఇమీడియట్లీ అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లే విధంగా కూడా ప్రజలు సిద్ధంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచనలు చేయడం జరిగింది. అనిల్.